బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అనంతపురం నగర శివారులోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లో సింగనమల మండలం నిధనవాడ గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వ్యవసాయంపై మక్కువతో తన న్యాచురల్ ఫార్మింగ్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యవసాయంపై తన ఆసక్తిని రేపించేందుకు కొత్త వినూత్న ప్రయోగాన్ని చేశారు. న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా అందులో పెద్ద ఎత్తున లాభాలు లేకపోవడంతో పూర్తిగా దానికి భిన్నంగా మష్రూమ్స్ను ఫార్మింగ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికోసం ఎంతో కృషి చేసి ప్రత్యేక ఫార్మింగ్ను ఏర్పాటు చేసుకొని గత 5 ఏళ్ల కాలంగా ఇదే ఫార్మింగ్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడదాం. అన్న, మీ పేరు, ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు, అసలు ఇట్లా చేయడానికి ఎందుకు మీకు ఎవరు స్ఫూర్తిగా నిలిచారు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? నా పేరు రాజేష్ కుమార్ అండి. నేను 10 సంవత్సరాలు సాఫ్ట్వేర్గా చేశాను. సాఫ్ట్వేర్లుగా చేసేటప్పుడే నాకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో నేను న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళము. గత ఒక 6 ఇయర్స్ న్యాచురల్ ఫార్మింగ్ కంటిన్యూ చేశాను. జాబ్ చేస్తూ చేసేవాడిని న్యాచురల్ ఫార్మింగ్. అంటే న్యాచురల్ ఫార్మింగ్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల, లేదా మనం మెయింటైన్ చేసిన ఇరుగు పొరుగు చేనుల వాళ్ళు మెయింటైన్ చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తేటివి. సో దాని నుంచి ఓపెన్ అగ్రికల్చర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట. అంటే రేట్ రైతుకి గిట్టుబాటు ధర అనేది ఉండదు. ప్లస్ మరి ఈ క్లైమేట్ డిపెండెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే వరదలు కానీ తుఫాన్లు కానీ ఎక్కువ వచ్చినప్పుడు పంట ఎక్కువ దిగుబడి ఉన్నా కూడా నాశనం అయ్యేది అనమాట. సో ఈ ప్రైస్ ఫ్లక్చుయేషన్ అధికంగా ఉండడం వల్ల దాంట్లో ఒక ఇయర్ లాభం వస్తే రైతుకు 3 ఇయర్స్ కంటిన్యూగా లాభం వచ్చేది కాదనమాట. సో ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ ఇండోర్ ఫార్మింగ్ వైపు టర్న్ చూసామన్నమాట. ఇండోర్ ఫార్మింగ్ ఏది బెస్ట్ అనే నేపథ్యంలో మాకు మష్రూమ్ ఫార్మింగ్ మీద బయట కొన్ని చూడడం జరిగింది. ఇది బెంగళూరులో ఐఏహెచ్ఆర్ అని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అని ఒక సెంటర్ ఉంది. సో అక్కడ మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఐఏహెచ్ఆర్ బెంగళూరులో. సో అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మనం ఓన్గా ఫార్మ్ సెటప్ చేసి ఒక 3 మంత్స్ మనం ట్రయల్ చేసి తర్వాత ఇంకా పెద్దగా పెద్ద ఎత్తున పెట్టుకుంటూ వచ్చామండి. ఇది మనం ఫార్మింగ్ చేస్తూ 5 ఇయర్స్ అయింది ఇప్పటికి. ఐఏహెచ్ఆర్లో మీకు ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చారు, తర్వాత మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఫార్మ్ పెట్టి ఎన్ని ఏళ్ళైంది? ఐఏహెచ్ఆర్లో మాకు 5 డేస్ అక్కడే ఉండి ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు. తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా మనం అక్కడ విజిట్ చేసి అక్కడ ఉండే సైంటిస్టులతో మనం అడిగేవాళ్ళము. మేము ఉండే టైంలో మీరా పాండే హెడ్గా ఉండేది అక్కడ ఐఏహెచ్ఆర్కి. సో తర్వాత ఇమీడియట్గానే మేము స్టార్ట్ చేశాను. నేను జాబ్ వదిలేసి 2018లో జాబ్ వదిలేశాను. జాబ్ వదిలేసే కంటే ముందే స్టార్ట్ చేసుకుంటూ దాన్ని వదిలేశాను అనమాట. అసలు సాఫ్ట్వేర్ అంటేనే చాలా హ్యాపీగా ఉంటారు, తర్వాత చాలా ఆనందంగా ఉంటుంది, తర్వాత బాగుంటుంది, ఒక గౌరవం లభిస్తుంది అనే ఉద్దేశంతోనే చాలామంది సాఫ్ట్వేర్ వైపు వెళ్తున్నారు. అలాంటిది సాఫ్ట్వేర్ని వదిలేసి పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్ వైపు రావడానికి ప్రధాన కారణం అన్న? ఒకటి వచ్చేసి నాది అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ వచ్చేసి. ప్లస్ చిన్నప్పటి నుంచి కొంచెం వ్యవసాయం మీద కొంచెం ఇంట్రెస్టే ఉండింది. ప్లస్ ఇంకొకటి అంటే మనీ సంపాదించడం కోసమే జాబ్ అయినా బిజినెస్ అయినా మనకు మన ఓన్గా బిజినెస్ మనం చేసేటప్పుడు మాత్రం మనకి చాలా అంటే ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. సో అది జాబ్లో మనకు దొరకదు, జాబ్లో దొరకడం. ప్లస్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎట్లున్నాయంటే వాళ్ళకి మనకు 1 లక్ష రూపాయలు శాలరీ ఇస్తే మినిమం 4 లాక్స్ వర్త్తో మనకు పని చేయించుకుంటారు. సో అంటే హార్డ్ వర్క్ టార్గెట్స్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ ప్రెషర్ పెరుగుతుంది సాఫ్ట్వేర్లో. సో అది కూడా ఒక రీజన్ కావచ్చు. ఈ రీజన్స్ వల్ల మన ఓన్గా ఒక బిజినెస్ కానీ ఒక అగ్రికల్చర్ చేస్తే ఎలా ఉంటుందని జాబ్ చేస్తూనే ప్యారల్గా చేసుకుంటూ ఇక్కడ ఒక ప్రాపర్ ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా టర్న్ అవ్వడం జరిగింది. తర్వాత మష్రూమ్స్ సాధారణంగా అంటే ఎలా పండిస్తారు దీన్ని? ఇట్లా ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేశారు, ఎందుకోసం ఏర్పాటు చేశారు, ఈ క్లైమేట్లోనే ఇవి పండుతాయా? మష్రూమ్స్ మనకి పండించాలంటే మెయిన్ మనకు డిపెండెన్సీ వచ్చేసి హ్యూమిడిటీ టెంపరేచర్స్ అండి. ఇప్పుడు మనం గతంలో కనుక చూసినట్లయితే ఒక 40 ఇయర్స్ బ్యాక్ మనకు ఎక్కడ వర్షాలు పడినా కూడా మష్రూమ్స్ ఆటోమేటిక్గా మార్నింగ్కి అంతా వచ్చేటివి అనమాట. అంటే ఒక 5 సెంటీమీటర్స్ నుంచి 10 సెంటీమీటర్స్ హైట్ వచ్చేటివి అనమాట మష్రూమ్స్. ఎందుకు అట్లా వస్తాయి బయట అంటే దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ మష్రూమ్స్ రావడం జరుగుతుంది. అంటే అందులో మనకి హ్యూమిడిటీ టెంపరేచర్ మ్యాచ్ అయినప్పుడే మష్రూమ్స్ అనేది ఇమీడియట్గా గ్రో అవుతుంది. సో అట్లాంటి క్లైమేట్ మనం ఇండోర్ ఫార్మింగ్లో మెయింటైన్ చేస్తే ఇక్కడ కూడా మష్రూమ్స్ సేమ్ అదే గ్రోత్ను అదే స్పీడ్ అందుకుంటాం అనమాట మనం ఇక్కడ కూడా.
చెప్పంటే ఇది ఓ పంట రావడానికి అంటే మీరు విత్తనాలు కావచ్చు, విత్తనాలు వేసిన తర్వాత ఎన్ని రోజులు పడుతుంది దీనికి? మనము విత్తనం వేసినప్పటి నుంచి దాదాపుగా 55 డేస్ పెడుతుంది. డార్క్ రూమ్ వచ్చేసి ఒక 3 వీక్స్ అంటే 21 డేస్, ఇది లైట్ రూమ్ వచ్చేసి ఒక 30 నుంచి 35 డేస్. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 55 డేస్లో మనం 2 క్రాప్స్ అనేది మనకి వస్తుంది ఈ మష్రూమ్ పంటలో. అంటే ఇప్పుడు దాదాపు అన్న, ఇప్పుడు మీకు ఇంత ముందు 20 ఎకరాలు ఉన్నాయి, ఇప్పుడు దాదాపు అంటే ఒక 2 రూమ్లలోనే మీరు పెట్టారు, దీనికి సంబంధించి కూలీలు కావచ్చు లేకపోతే ఇతర సహాయకులు ఎంతమంది కావాలా, ఎట్లా ఉంటుంది? దీనికి కూలీలు అయితే ఎక్కువ పట్టరండి, ప్లస్ వాటర్ కూడా ఎక్కువ పట్టదు. బయట ఓపెన్ అగ్రికల్చర్లో వాటర్ చాలా కన్జంప్షన్ ఉంటుంది, ఇది చాలా తక్కువ వాటర్తోనే మనం పండించవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద ఫార్మింగ్ కూడా మనకి లేబర్ అయితే ఇద్దరే, ఎక్కువ అయితే లేరు. సో ఇది తక్కువ లేబర్తో మనము అధిక దిగుబడి సాధించడానికి వీలవుతుంది ఇది మష్రూమ్ కల్చర్ అనేది. దాదాపు అండి మీరు 5 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు కదా, ఎంత పెట్టుబడి పెట్టారు? ఇనిషియల్గా ఫస్ట్ ఒక నేను ట్రయల్ వేసామండి, ఇనిషియల్గా ఒక 8 మంత్స్ నేను ట్రయల్ పీరియడ్లోనే ఉన్నాను, అంటే లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను నేను కూడా 8 మంత్స్. దాని తర్వాత కొంచెం 15 లాక్స్ ఇన్వెస్ట్ చేసి దాన్ని పెంచుకుంటూ వచ్చేసాను అనమాట. ఎవ్రీ మంత్ పెంచుకుంటూ పోయారా లేకపోతే ఎవ్రీ ఇయర్ పెంచారా? ఫస్ట్ 8 మంత్స్ తర్వాత పెంచాను, ఫస్ట్లో అయితే ఒక 3 లాక్స్తో స్టార్ట్ చేశాను, మరి 15 లాక్స్ యాడ్ చేసి మరి పెద్దగా పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు దాదాపు అంటే ఈ మంత్ అనుకోండి ఈ జూన్ ఎంత పెట్టారు పెట్టుబడి మీరు? ఎవ్రీ మంత్ మనకు వచ్చేసి 50 to 70 thousand మధ్యలో ఉంటుంది. ఇది మనకు ఇన్పుట్ ఇచ్చే రా మెటీరియల్ కాస్ట్ వేరియేషన్ వల్ల ఈ వేరియేషన్ వస్తుంది అనమాట. నెలకైతే 50 to 70 thousand రన్నింగ్ కాస్ట్ అవుతుంది మనకి, రెంట్ కావచ్చు, లేబర్ కాస్ట్ కావచ్చు, రా మెటీరియల్ ఇన్పుట్ కాస్ట్ కావచ్చు. తర్వాత దీనికి సంబంధించి విత్తనాలు ఉంటాయా లేకపోతే ఇవి ఎక్కడన్నా మీరు తయారు చేస్తారా? దీనికి సంబంధించిన విత్తనాలు వచ్చేసి మనం ఐఎహెచ్ఆర్ బెంగళూరులో తెచ్చుకుంటున్నామండి. ఇప్పుడు మన దగ్గర స్టార్ట్ చేస్తాం అనమాట, అంటే మనం ఓన్గా స్పాన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము, నెక్స్ట్ మంత్ నుంచి మనకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇంకోటి ఏంటన్నా, మష్రూమ్స్ అంటే అనంతపూర్ ఇలాంటి మేజర్ సిటీస్లో కొంచెం తినకపోవచ్చు, అంటే కొంచెం పెద్ద పెద్ద పట్టణాల్లో తినకపోవచ్చు, కానీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలాంటి పట్టణాల్లో మాత్రమే తింటుంటారు. అట్లాంటప్పుడు దీనికి మార్కెట్ ఎలా ఉంటుంది? ఈ మార్కెట్ వచ్చేసి ఇప్పుడు మనము అంటే బయట ప్రజలు ఎలా కంపేర్ చేస్తారంటే ఇది కేజీ 300 ఉంది ప్రెసెంట్, అంటే కేజీ 300కి బయట చికెన్ కూడా 2 నో 2 40 నో ఇన్ బిట్వీన్ వస్తుంది, ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. అంటే ఇక్కడ ఉండే ప్రజలు ఇన్కమ్ ఎక్కువ జనరేట్ కాదు కాబట్టి కంపారిజన్ స్టార్ట్ అవుతుంది అంట, చికెనే వస్తుంది ఇది అన్నట్టు ఉంటుంది. అయితే సిటీస్లో ఇన్కమ్ బాగా వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి 300 అయినా 370 ఉంది బెంగళూరులో, బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ 370 ఉంది. సో ఎందుకంటే ఈ దీంట్లో ఉండే మెడికల్ వాల్యూస్ కావచ్చు, హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు అధికంగా ఉండడం వల్ల ప్రజలు ఎక్కువ ఇష్టపడుతున్నారు అన్నమాట దీన్ని తినడానికి. ఇంకోటేనా, మష్రూమ్స్ తినడం వల్ల ఏంటి పోషకాలు ఉంటాయని చెప్పి మీరేమన్నా ఎవరికైనా చెప్తారా? మష్రూమ్ తినడం వల్ల అయితే మనకు అనేక రకాల చాలా రకాల స్కిన్ డిజీసెస్ క్యూర్ అయిపోతాయి, ప్లస్ మనకి ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి క్యూర్ అవుతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి విటమిన్ డి చాలా రిచ్గా ఉంటుంది ఈ మిల్కీ మష్రూమ్లో. విటమిన్ డి లోపం వల్లే మనకి కరోనా టైంలో కూడా విటమిన్ డి ట్యాబ్లెట్ సప్లైట్ వేసుకున్నాం, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ సప్లైట్ వేసుకున్నాం అనమాట కరోనా టైంలో. సో ఈ మష్రూమ్ తింటే ఆ రెండింటికి ఆ రెండు ట్యాబ్లెట్స్కి ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ అనమాట ఇది. ఈ మష్రూమ్స్లో ఏమైనా రకాలు ఉన్నాయా అంటే ఇట్లా ఇప్పుడు ఇందాక మిల్కీ మష్రూమ్ అని చెప్పారు, ఇది కాకుండా ఇంకా ఏమైనా వెరైటీస్ ఉన్నాయా దీంట్లో? మిల్కీ మష్రూమ్ ఉంది, ఆయిస్టర్ మష్రూమ్ ఉంది. మనకి ఇడిబుల్ అయితే ఆయిస్టర్లో 2-3 వెరైటీస్ ఉన్నాయి, అంటే కలర్స్ ఉన్నాయి, బ్రౌన్, గ్రీ, ఆరెంజ్, అట్లా 3-4 కలర్స్ ఉన్నాయి, పింక్, బ్రౌన్, వైట్, అట్లా ఆయిస్టర్ ఉన్నాయి. ఇది మిల్కీ మష్రూమ్. ఇది ఏంటంటే సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, అందుకే మనకు ఎక్కువ మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కాబట్టి మన మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంటే ఒకసారి మీరు ఇప్పుడు ఫార్మింగ్ చేసినారు, ఈ రోజు తెంచినారు అనుకోండి, ఎన్ని రోజుల వరకు ఉంటుంది? దాదాపుగా 10 రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు. 10 డేస్ వరకు మనకి ఫ్రెష్గానే ఉంటుంది మష్రూమ్. ఇమీడియట్గా 10 డేస్లో మనకి రైతు అయితే బయట అయితే అమ్ముకోగలడు 10 రోజుల్లో అయితే. తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా మీరు గదిని ఏర్పాటు చేశారు, దేనికోసం ఏర్పాటు చేశారన్న ఇది? ఇది హ్యూమిడిటీ టెంపరేచర్స్ మనము ఇండోర్ ఫార్మింగ్లో మెయింటైన్ చేయడం కోసం క్లోజ్ రూమ్లో పెడతాం, అంటే ఎయిర్లాక్ చేసేస్తాం రూమ్కి. అంటే బయట ఉండే టెంపరేచర్స్ హ్యూమిడిటీ కావచ్చు లోపల ఎఫెక్ట్ కాకూడదని మనము చుట్టూ ఎయిర్లాక్ చేస్తాం ఇక్కడ, దానికోసం క్లోజ్ రూమ్లో పెట్టుకుంటాం మనం. అంటే బయట ఉన్న హ్యూమిడిటీ కూడా ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుందా? ఇక్కడ ఎక్కువ ఉంటుంది, బయట 50-40 అట్లా ఉంటే ఇక్కడ వచ్చేసి 80+ ఉంటుంది హ్యూమిడిటీ. అంటే ఉక్కపోతగా ఉంటుంది, కొంచెం సేపు ఉన్న మనకి ఉక్కపోతగా వస్తుంది, అంటే టెంపరేచరు 30 నుంచి 35 మధ్యలో ఉంటుంది, హ్యూమిడిటీ వచ్చేసి 80+ ఉంటుంది ఇక్కడ. అంటే హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల మాత్రమే ఇది పండుతుందా? అవును, హ్యూమిడిటీ దీనికి ప్రాణంలాగా అనమాట. హ్యూమిడిటీ టెంపరేచర్ అదే దానికి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వర్షం పడినప్పుడు మాత్రమే బయట పుట్టుగుడులు కనిపించడం అని, దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ అయినప్పుడు అయింది కాబట్టి ఇక్కడ మష్రూమ్స్ వస్తున్నాయి. సో అలాంటి అట్మాస్ఫియర్ మనం ఇండోర్ ఫార్మింగ్లో ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మష్రూమ్స్ వస్తాయి.
ఇప్పుడు దాంతోపాటు మీరు ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తున్నారా దీనికి సంబంధించి? దీనికి సంబంధించి మనము గత 3 సంవత్సరాలుగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్తో మనం టైఅప్ అయిపోయి అనంతపురం, కర్నూలు, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇతర జిల్లాల్లో కూడా మనం ట్రైనింగ్స్ ఇచ్చాము. చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ, మహిళలకు కానీ చాలామందికి మనం ట్రైనింగ్ ఇచ్చాము. ఇంకోటి ఇప్పుడు బాగా దాదాపు మీ 2 రూములలో మీరు పెట్టారు, దీనికి సంబంధించి బాగా చేసుకుంటే ఒక నిరుద్యోగి ఎంతవరకు సంపాదించవచ్చు? నిరుద్యోగి అయితే ప్రతి నెలకి చిన్న ఎత్తున పెట్టుకుంటేనే ప్రతి నెలకి 20 నుంచి 50 వేల వరకు సంపాదించవచ్చు. అంత చిన్నగా పెట్టుకుంటా, ఒక రూమ్లో పెట్టుకుంటేనే అంత సంపాదించవచ్చు ఈజీగా. అంటే 625 స్క్వేర్ ఫీట్లో ఒక లైట్ రూమ్ కనుక పెట్టుకుంటే మినిమం 20,000 నుంచి 50,000 ఇన్ బిట్వీన్, అది పంట ఒకసారి వస్తుంది ఒకసారి రాదు అట్లా ఉంటుంది అనమాట. 20,000 నుంచి 50,000 ఇన్ బిట్వీన్ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు దాదాపు ఒక పంట 55 రోజుల్లో వచ్చేస్తుంది, 55 రోజుల తర్వాత మళ్ళీ మీరు కొత్తగా విత్తనం వేయడము, తర్వాత ఇట్లా రోజు ప్రాసెస్ జరుగుతుందా? అవునండి, ఎవ్రీడే మనకి బ్యాగింగ్ చేస్తాం. ఎవ్రీడే బ్యాగ్స్ అన్ని డార్క్ రూమ్లోకి వెళ్తాయి. ఎవ్రీడే 21 డేస్ తర్వాత ప్రతిరోజు డార్క్ నుంచి లైట్ రూమ్లోకి వస్తాయి. అంటే ఇది సైకిల్ ఎప్పుడు రిపీట్ అవుతుంటుంది. మనకి ఎవ్రీడే మనం మష్రూమ్ బ్యాగింగ్ చేస్తాం కాబట్టి మనకి మష్రూమ్స్ కూడా ప్రతిరోజు వస్తుంది అనమాట. దాంతోపాటు ఇది త్రూ అవుట్ ద ఇయర్ మనకు పండుతుంది అనమాట. బయట ఉండే పంటలకు కొన్ని సీజన్లోనే పండుతాయి, అట్లా ఉంటుంది. ఇది మనకు సంవత్సరం పొడుగునా ఇది పండుతుంది అనమాట మనకి. ఇది ఇంకోటి ఏముంటే, ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టారు, దాదాపు 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, మార్కెటింగ్కి ఎవరన్నా మీ దగ్గరికే వస్తున్నారా? మార్కెటింగ్కి ఇప్పుడు మనకైతే బయ్యర్స్ చాలామంది ఉన్నారు, హైదరాబాద్ కావచ్చు, లేకపోతే తిరుపతి, విజయవాడ, నెల్లూరు, ఎగ్జిస్టింగ్ బయ్యర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనం కంటిన్యూస్గా హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నాం మనం వాళ్ళకి. ఇప్పుడు దాదాపు మీరు 1 కిలో ఎంత అమ్ముతారండి? కిలో రీటైల్ వచ్చేసి 300-350 ఇన్ బిట్వీన్ ఉందండి. హోల్సేల్ వచ్చేసి 250 నుంచి 200 వరకు. అంటే ఎక్కువ తీసుకుంటే 200 తగ్గిస్తారు, కొంచెమే అంటే 250. ఇప్పుడు ఎక్కువ అంటే ఎన్ని కేజీలు తీసుకోవాలన్నా? మినిమమ్ 20 కేజీస్ అబవ్ అయితే మనకి 200 పడుతుంది, అంతకన్నా బిలో అయితే 250 పడుతుంది కాస్ట్. ఇంకోటి ఇక్కడ నుంచి మీరు ప్యాకేజ్ ఎట్లా పంపిస్తారు బయటికి ఒకవేళ వెళ్ళాలంటే? మనకి మామూలు నార్మల్ కార్డ్బోర్డ్లోనే పెట్టేసి లోపల కవర్స్లో మష్రూమ్స్ పెట్టేసి దాన్ని హోల్సేసి పంపిస్తాం త్రూ. ఇప్పుడు ఆర్టీసీ కార్గో ట్రాన్స్పోర్ట్ ఉంది మనకి, హైదరాబాద్కి అంతా అదే కార్గోలోనే వెళ్తున్నారు ఎవ్రీడే. ఓన్లీ హైదరాబాద్కి ఒకటే పంపిస్తున్నారా, మిగతా సిటీస్కి కూడా పంపిస్తున్నారా? ఇది ఆర్డర్లు బట్టి అండి. ఇప్పుడు మనకి ఆర్డర్స్ ఒకసారి తిరుపతి నుంచి, ఒకసారి విజయవాడ నుంచి, పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్స్ కానీ, ఎటువంటి ఫంక్షన్స్ జరిగినా కూడా మనకు 20 డేస్ బిఫోర్ చెప్తారనమాట. సో మనకు 20 డేస్ ఎనఫ్ అండి దీంట్లో. ఎంతంటే డార్క్ రూమ్ పీరియడ్ అయిపోయిన బెడ్స్ మనకు రెడీగా ఉంటాయి. మనకి ఆ 20 డేస్లోనే వాళ్ళకి ఎన్ని కేజీస్ కావాలంటే మనం అన్ని కేజీస్ మనం పండించి ఇవ్వచ్చు. అంతే ప్యాకేజ్ ఏమైనా పెట్టినారా? అనంతపురం వాళ్ళ లోకల్లో మాత్రం మనం ఫ్రీగా డెలివరీ ఇస్తున్నాము. అంటే ఎన్ని కేజీస్ తక్కువ క్వాంటిటీ అయినా ఎక్కువ క్వాంటిటీ అయినా సంబంధం లేదు, ఫ్రీ డెలివరీ ఇస్తున్నాము ఇక్కడ మనం. తర్వాత దీని ద్వారా స్టూడెంట్స్కి ఏమైనా ఉపయోగపడుతుందా అన్న? స్టూడెంట్స్కి వచ్చేసి బీఎస్సీ స్టూడెంట్స్కి మైక్రోబయాలజీ గ్రూపులు కావచ్చు, ఫుడ్ టెక్నాలజీ గ్రూపులు కావచ్చు, బీజెడ్సీ కానీ, మైక్రోబయాలజీ, ఈ గ్రూప్స్ అన్నిటికీ వాళ్ళకి ఇంటర్న్షిప్లో భాగంగా మష్రూమ్ కల్టివేషన్ అయితే వాళ్ళకి వస్తుంది అనమాట ఫైనల్ ఇయర్లో. సో వాళ్ళ స్టూడెంట్స్ అందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్గా వాళ్ళు ఇక్కడ మనతో రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే దాదాపుగా 500 మెంబర్స్ మన దగ్గర ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఎస్ఎస్బిఎన్ కాలేజ్ కావచ్చు, ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు, తిరుపతి, కడప వివేకానంద ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు, ధర్మవరం వివేకానంద కాలేజ్ వాళ్ళు దాదాపుగా 500 పైనే ఉన్నారన్నమాట. ఉరవకొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు కూడా మన దగ్గర ఇంటర్న్షిప్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించి ఏమైనా డబ్బులు కట్టాలా, లేకపోతే వాళ్ళు మీరు ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఏమైనా మీరేమన్నా సర్టిఫికేట్ ఇస్తారా, ఎట్లా? ఇంటర్న్షిప్లో భాగంగా వాళ్ళు ఫ్రీగా మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు. అంటే కంప్లీట్ నాలెడ్జ్ వాళ్ళకి మేము ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా లాస్ట్లో మనం ట్రైనింగ్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఇంట్లో ఏమైనా తయారు చేసుకోవచ్చా, అంటే దీనికి ఈ హ్యూమిడిటీ కావచ్చు, తర్వాత విత్తనాలు కావచ్చు వేసుకొని ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా ఏమన్నా ఉందా? ఇంట్లో మీరు పండించుకోవచ్చు అండి. చిన్న 10x10 ఉండే 2 రూమ్స్ ఏమన్నా ఉంటే మనం ఒకటి డార్క్ రూమ్గా, ఒకటి లైట్ రూమ్గా పెట్టుకొని పండించుకోవచ్చు చిన్నది. అది ట్రయల్కే సరిపోతుంది, కానీ మనకి బిజినెస్ పరంగా అయితే సూట్ కాదు అది. నా దీనికి సంబంధించి అసలు ఏ నెలలలో ఇది ఎక్కువగా పండుతుంది? ఇది నేల డిపెండెన్సీ ఏం లేదండి, ఎందుకంటే ఇది కంప్లీట్గా కవర్స్లోనే మనం పండిస్తాము. మట్టి వచ్చేసి మనం చెరువు మట్టి వాడతాం అనమాట దీనికి. ఎందుకు చెరువు మట్టి ఎందుకు వాడతామంటే పిహెచ్ లెవెల్స్ మనకి 7 కంటే ఎక్కువ ఉంటుంది పిహెచ్ లెవెల్స్. సో ఆ పిహెచ్ లెవెల్ కోసమే మనము, అంటే సారవంతమైన నేల దొరుకుతుంది కాబట్టి ఈల్డింగ్ ఎక్కువ శాతం మనకి దిగుబడి రావడానికి బాగా అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు దాదాపు మనం చెరువులో ఉన్న, ఇప్పుడు వేస్టేజ్గా ఉన్న
మట్టినే తీసుకొచ్చి మనం చేసుకోవచ్చు బాగా. అవును, ఈవెన్ మన చెరువు మట్టి కూడా బయట పొలాలకు కూడా వేస్తుంటాం బయట, ఎందుకంటే సారం తగ్గిపోయినప్పుడు సారం పెరగడానికి ఈ చెరువు మట్టిని బయట పొలాల్లో వేస్తుంటాము. ఇక్కడ కూడా ఈ చెరువు మట్టి వాడుతున్నాం. బయట ఇప్పుడు నార్మల్గా కెమికల్ ఫార్మింగ్ జరిగిన మట్టి ఇందులో సూట్ కాదనమాట. సో ఇది మనం కంప్లీట్గా ఆర్గానిక్ పద్ధతిలోనే మనం చేస్తున్నాము ఈ మష్రూమ్ ఫార్మింగ్ అనేది. అంటే ఎటువంటి కెమికల్ ఇన్పుట్ మనం ఇవ్వట్లేదు అనమాట దీనికి. వరిగడ్డి మన విత్తనం ప్లస్ ఈ చెరువులో మనమే మనం వాడుతున్నాం అనమాట. ఇంకా వేరే ఇతర కెమికల్స్ మనం వాడట్లేదు. ఇప్పుడు చెరువు నుంచి మట్టి తీసుకొస్తాము, ఎన్ని రోజులు స్టాక్ పెడతాం, దాంట్లో ఏమన్నా ఇది చేస్తామా, రసాయనిక చర్య కానీ ఇంకోటి కానీ ఏమైనా చేస్తామా? ఈ చెరువు మట్టి మనము అంటే ఈ బెడ్స్ పైన వేసేటప్పుడు కోకోపీట్తో మిక్స్ చేస్తాం అనమాట. మట్టిను కోకోపీట్ ఎంత రెండు ఈక్వల్ క్వాంటిటీతో మిక్స్ చేసుకొని 3 అవర్స్ మనం డ్రమ్ హీటర్లో హీట్ చేస్తాం. అంటే దాన్ని స్టెరిలైజ్ చేస్తాం. అంటే అందులో ఉన్న బ్యాక్టీరియా, మీ కోకోపీట్లో ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే దాన్ని కిల్ చేయడానికి ఒక 3 అవర్స్ హీట్ చేస్తాం. తర్వాతనే ఇది మనకు ఈ బెడ్స్ పైన వేసుకోవడం జరుగుతుంది, ఈ మష్రూమ్ బెడ్స్ పైన. ఈ పూర్తిగా నాచురల్ ఫార్మింగ్ ఎలా ఉంటుందన్న దీనికి? అంటే ఇప్పుడు అందరూ టర్న్ అవుతున్నారు అనమాట, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, న్యాచురల్ ఫార్మింగ్ మీద టర్న్ అవుతున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ వేరు, న్యాచురల్ ఫార్మింగ్ వేరు, రెండు డిఫరెంట్ అనమాట. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చేసి ఆర్గానిక్ ఇన్పుట్స్ ఇస్తారు, న్యాచురల్ ఫార్మింగ్ వచ్చేసి న్యాచురల్ ఇన్పుట్స్ అంటే కౌడంగ్ కౌయిరిన్తోనే మనకు ఇన్పుట్ ఉంటుంది అనమాట. ఇది బయో ఫర్టిలైజర్స్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్పుట్ అనమాట. సో ఇది కంప్లీట్ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్. అంటే మనము బయో ఫర్టిలైజర్ ఏమి ఇవ్వట్లేదు, కాకపోతే ఈ అంటే వరిగడ్డి వాళ్ళు ఎట్లా పెంచుంటారో మనకు తెలియదు కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నాం. అంటే ప్యూర్ న్యాచురల్ అయితే కాదనమాట. ప్యూర్ న్యాచురల్ అంటే మనకు బయట వర్షం పండింటే ప్యూర్ న్యాచురల్ అంటాం. అందులో మార్కెట్ బాగా ఉంటుందా దీనికి? అంటే ఎప్పుడు ఏ సీజన్లో అయితే మార్కెట్ ఎక్కువగా ఉంటుంది? ఇది పెళ్లిళ్ళ సీజన్లో చాలా అధికంగా ఉంటుంది. ఇది దీనికి వచ్చేసి మనకి సమ్మర్లో పెళ్లిళ్ళ ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఆ టైంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అంటే క్యాటరింగ్స్ వాళ్ళకి కానీ బయట ఫంక్షన్స్ వాళ్ళకి కానీ ఎక్కువ మనకి ఆర్డర్స్ అనేది వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, అసలు ఎందుకు వచ్చారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ? యాక్చువల్లీ నాకు ఇంకో స్టార్టప్ ఉంది. నేను ఈ రీసెంట్ టైమ్స్లో ఈ న్యాచురల్ ఫార్మింగ్స్ గురించి అండ్ మష్రూమ్ ఫార్మింగ్ గురించి ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నాను. ఫర్మ్ వేరే ఏమన్నా పెడదాము అనేసి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూనే. అండ్ రాజేష్ కుమార్ గారు హ్యావ్ సీన్ హిజ్ ఇంటర్వ్యూ, ఆర్టీవీ ఇంటర్వ్యూస్ చూశాను, వేరే దాంట్లో ఇంటర్వ్యూస్ చూశాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, అవును మన అనంతపూర్లోనే ఉన్నారు, మనం ఎందుకు ఒకసారి చూస్తే మనకు ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా దిగడానికంటే ముందు ఒకసారి చూడడం బెస్ట్ కదా. అండ్ చాలామంది పెట్టి తీసేశారని కూడా ఉంది ఇది. ఎందుకు మనం ఈయన ఎందుకు సక్సెస్ అయ్యారు, వేరే వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేకపోయారు, మనం ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకొని ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఏంటి, ఇంకా దీని ఎక్స్పాన్షన్ ఎంత ఉండొచ్చు. ఇప్పుడు మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ వెళ్తున్నాయి, దీన్ని ఇంకా డెవలప్ చేసి ఏమన్నా ఎక్స్పోర్ట్ దిశగా తీసుకెళ్ళచ్చా, ఇది తెలుసుకుందాం అనేసి నేను రాజేష్ దగ్గరకు వచ్చాను. మీరు మామూలుగా వేరే పెట్టారన్నారు, ఏమేమి పెట్టారన్న? యాక్చువల్లీ మాది ఫ్రూట్ స్టార్టప్. మేమేం చేస్తామంటే ఫార్మర్స్ దగ్గర ఫ్రూట్స్ కలెక్ట్ చేసి మేము ఇప్పుడు బిగ్ బ్యాస్కెట్ ఉంది, స్విగ్గీ, జెప్టో, జొమాటో ఇట్లా చాలా కంపెనీస్ ఉంటాయి, D2C బ్రాండ్స్. వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఫార్మర్స్ దగ్గర కలెక్ట్ చేయలేరు కాబట్టి మేమేం చేస్తామంటే మేము కలెక్ట్ చేస్తాము, మేము ఈ కంపెనీస్ దగ్గర వాళ్ళకి ఇస్తాం అన్నమాట. వాళ్ళు మాకు పే చేస్తారు, మేము ఫార్మర్స్కి పే చేస్తాం. థ్యాంక్ యూ. అనంతపురం నగర శివారులోని కళ్యాణ దుర్గం బైపాస్ రోడ్లో పెద్ద ఎత్తున న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా మష్రూమ్స్ని పండించి, కేవలం పండించడమే కాదు యువతకు కూడా శిక్షణ అందిస్తున్నారు, విద్యార్థులకు కూడా దీనిపై శిక్షణ అందించి వారికి సర్టిఫికేట్ను అందిస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రాజేష్ కుమార్ గారు మనతో తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అనంతపురం.